నమస్కారం. ఈరోజు మనం అణువులు మరియు పరమాణువులు అనే పాఠ్యాంశంలోని మొదటి భాగాన్ని చదవబోతున్నాము. పాఠంలో మనం ముఖ్యంగా అణువుల గురించి, మూలకాల గురించి మరియు వాటి ద్వారా నిర్మితమైన అంశాలు, ఇంకా సమ్మేళనాల గురించి నేర్చుకుంటాము. మానవులను ఎన్నో ఏళ్ల నుంచి ఆశ్చర్యాన్ని కలిగించిన అణువులు మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకుంటాము. మాస్ పరిరక్షణ చట్టం, దీనిని ఆంగ్లంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటారు. ఒక పదార్థముని ఒక రసాయన ప్రతిచర్య సమయంలో సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ చేయలేము. అంటే ఒక రసాయన ప్రతిచర్య జరిగినప్పుడు పదార్థం యొక్క బరువు మారదు, అంటే జరిగే ముందే ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది, మార్పు అనేది జరగదు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఒక వస్తువుని తయారు చేసినప్పుడు తయారు చేసే ముందు ఎంత బరువు ఉందో తయారు చేసిన తర్వాత కూడా అంతే బరువు ఉంటుంది. నిరంతర నిష్పత్తుల చట్టం అనగా లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఏదైనా ఒక రసాయన పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ ద్రవ్యరాశి అనగా మాస్ ద్వారా స్థిర నిష్పత్తిలో ఉంటాయి, అనగా సమ్మేళనంలోని మూలకాల యొక్క సాపేక్ష నిష్పత్తి అంటే రిలేటివ్ ప్రపోర్షన్, దాని తయారీ పద్ధతి మీద కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనగా దాని మూలం మీద కానీ ఆధారపడి ఉండదు. ఉదాహరణకు వాటర్ మాలిక్యూల్ అనగా నీరు, దానిలో హైడ్రోజన్ అనే మూలకం మరియు ఆక్సిజన్ అనే మూలకం ఉంటాయి. దీనిలో ఎన్నిసార్లు మనం పరీక్షించిన ఈ రెండింటి యొక్క నిష్పత్తి మారదు. చాలా ఏళ్ళుగా శాస్త్రవేత్తలు అణువుల గురించి, వాటి లక్షణాల గురించి, అవి ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా సిద్ధాంతాలు ప్రపంచానికి చెప్పారు. అలాంటి శాస్త్రవేత్తల్లో డాల్టన్ ఒకరు. ఈరోజు మనం డాల్టన్ యొక్క అణు సిద్ధాంతాన్ని నేర్చుకోబోతున్నాం. దీనిని ఆంగ్లంలో డాల్టన్స్ అటామిక్ థియరీ అని అంటారు. దీనిలో చాలా సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం, పదార్థాలు అనగా మ్యాటర్ విడదీయలేని అణువులను కలిగి ఉంటుంది, అనగా ఒక పదార్థాన్ని మనం విభజిస్తూ పోతే చివరికి అణువులు మిగులుతాయి. దాన్ని అనగా అణువులను మనం ఇంకా విభజించలేము. రెండవ సూత్రం, రసాయన ప్రతిచర్యలో అణువులను సృష్టించలేము లేదా నాశనం కూడా చేయలేము. మూడవ సూత్రం, వేర్వేరు మూలకాల అణువులను వేర్వేరు ద్రవ్యరాశి అనగా మాస్ మరియు రసాయన లక్షణాలు ఉంటాయి, అనగా ప్రతి మూలకాలలో ఒకే రకమైన అణువులు ఉండవు, వాటి ద్రవ్యరాశి వేరు ఉంటుంది, రసాయనక లక్షణాలు కూడా వేరేగా ఉంటాయి. నాలుగవ సూత్రం, విభిన్న మూలకాలు అనగా ఎలిమెంట్స్ అణువులను సాధారణ మొత్తం సంఖ్య అంటే హోల్ నెంబర్ నిష్పత్తులలో కలిపినప్పుడు సమ్మేళనాలు అనగా కాంపౌండ్స్ ఏర్పడతాయి, అనగా మనం మూలకాలని సాధారణ మొత్తం సంఖ్యలో కలిపినప్పుడు కాంపౌండ్స్ ఏర్పడతాయి. కాంపౌండ్స్ అంటే చాలా ఉంటాయి. మూలకాలు అనగా ఏమిటి? వాట్ ఆర్ ఎలిమెంట్స్? ఇప్పటిదాకా చాలాసార్లు మూలకాలు అని విన్నాము, కానీ మూలకాలంటే ఏమిటి? ఒక పదార్థం యొక్క కణాలు ఒకే రకమైన అణువులను కలిగి ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని ఒక మూలకం అంటే ఎలిమెంట్ అని అంటారు. ఇనుము, రాగి, వెండి, బంగారం మొదలైనవి మూలకాలకు ఉదాహరణలు. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి కాబట్టి అన్ని భాషలలో మూలకాల పేర్లు తెలుసుకోవడం కుదరదు. ఉదాహరణకు మనం తెలుగులో బంగారం అంటాము, దీనిని ఆంగ్లంలో గోల్డ్ అంటారు. అలాగే
అనేక భాషల్లో వేరే వేర్లు పేర్లు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోలేం కాబట్టి శాస్త్రవేత్తలు ప్రతి మూలకానికి ఒక పేరును నిర్ణయించారు. మూలకాల చిహ్నాలు అనగా సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక మూలకమును రాయడానికి ప్రతిసారి దాని పేరు వాడలేము కాబట్టి వాటి సంక్షిప్త నామాలను వాడతారు, అనగా ప్రతి మూలకానికి ఒక చిహ్నాన్ని నిర్ణయిస్తారు. మూలకాల చిహ్నాలు సహజంగా వాటి ఆంగ్ల నామం యొక్క మొదటి అక్షరం ఉంటుంది. ఉదాహరణకు పక్కన ఉన్న దానిని చూస్తే హైడ్రోజన్, దీనిని ఆంగ్లంలో మొదటి అక్షరం హెచ్ కాబట్టి దాని చిహ్నం హెచ్. ఆక్సిజన్ కూడా ఓ, కార్బన్కి సి. కాల్షియం, దీనికి సి అని ఉండదు ఎందుకంటే కార్బన్కి ఆల్రెడీ సి ఇచ్చేసాం కాబట్టి కాల్షియంని చిహ్నాన్ని సిఏ ఇచ్చారు. అల్యూమినియం ఏఎల్. ఇలాగా అనేక మూలకాలకు ఇలా నిర్ణయించారు. అరుదుగా కొన్ని మూలకాలకు లాటిన్ పేర్ల నుండి చిహ్నాలను ఇచ్చారు. ఉదాహరణకు ఐరన్, దీనిని ఆంగ్లంలో ఐఆర్ఓఎన్ అనగా దాని మొదటి అక్షరం ఐ అయినా కూడా దాని చిహ్నాన్ని ఎఫ్ఈ అని ఇచ్చారు ఎందుకంటే దీనిని లాటిన్లో ఫెర్రియం అని అంటారు కాబట్టి దాని చిహ్నం ఎఫ్ఈ. ఇలా అన్ని మూలకాలకు మనం సరళంగా చిహ్నాలను నేర్చుకోవచ్చు. అనేక మూలకాలు ఒకటి కంటే ఎక్కువ అణువులను వాటి కణాలుగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆక్సిజన్లో రెండు ఆక్సిజన్ అణువులు ఉంటాయి, అలాగే హైడ్రోజన్లో రెండు హైడ్రోజన్ అణువులు, నత్రజనిలో రెండు నత్రజని అణువులు కలిగి ఉంటాయి. ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే ఆక్సిజన్ని మనం ఓ కింద టూగా రాస్తాము, టూ ఓగా రాయము. ఎందుకు అనగా టూ ఓ కింద రాస్తే దానిని రెండు విడిగా ఉన్న ఆక్సిజన్ అణువులుగా గుర్తిస్తారు కాబట్టి ఎప్పుడు ఓ టూగానే రాయాలి, గుర్తుంచుకోండి. పరమాణుత్వం అనగా అటామిసిటీ. ఒక పరమాణువులో అనగా ఒక మాలిక్యూల్లో కలిగి ఉన్న అణువుల సంఖ్యను దాని పరమాణుత్వం అని అంటారు. ఇందాక చూసినట్టుగా ఆక్సిజన్లో రెండు అణువులు ఉన్నాయి కాబట్టి దాని పరమాణుత్వం రెండు అవుతుంది. అలాగే హైడ్రోజన్ పరమాణువులో రెండు అణువులు కలిగి ఉంటాయి, అందువల్ల దాని పరమాణుత్వం కూడా రెండు. ఐరన్, దాని చిహ్నము ఎఫ్ఈ, దీనికి ఒకే అణువు కలిగి ఉంటుంది కాబట్టి దాని పరమాణుత్వం ఒకటి. నత్రజని అనగా నైట్రోజన్, దీనిలో రెండు అణువులు ఉంటాయి కాబట్టి దీని పరమాణుత్వం రెండు. ఓజోన్, దీనిలో మూడు ఆక్సిజన్ అణువులు ఉంటాయి అనగా దీని పరమాణుత్వం ఏమవుతుంది, మూడు అవుతుంది. ఇలాగే ప్రతి పరమాణువు యొక్క చిహ్నం చూడగానే మనం దాని పరమాణుత్వాన్ని సరళంగా తెలుసుకోగలం. సారాంశం, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. మన ప్రకృతిలోని వివిధ చట్టాల గురించి నేర్చుకున్నాం. అణువులు, మూలకాలు, పరమాణువులు అంటే ఏంటో తెలుసుకున్నాం. డాల్టన్ యొక్క సిద్ధాంతంలోని పలు అంశాలను, పలు సూత్రాలను కూడా నేర్చుకున్నాం. మూలకాలను రాయడానికి వాడే చిహ్నాలను, వాటి పేర్లను నేర్చుకున్నాం. అణ్వత్వం అంటే ఏంటో, దానిని ఎలా కనుక్కోవాలో కూడా చూసాం. తరువాతి భాగంలో మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా నేర్చుకుందాం. చివరిగా మనం పదజాలం, వొకాబులరీని నేర్చుకుందాం. ఈరోజు రెండు కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకోబోతున్నాం. మొదటిది యాంగ్జైటీ.
యాంగ్జైటీ అనగా ఆందోళన. రెండవది బ్లిస్, బ్లిస్ అనగా పరమానందం, అంటే అమితమైన ఆనందంని చెప్పడానికి బ్లిస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈరోజు మీరు అణువులు, పరమాణువుల గురించి కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.